डायरेक्टर ऑफ मेडिकल एजुकेशन आदेश मेरे को कर्नूल प्रभुत्व जनरल आस्पत्रि में ईवनिंग क्लिनिक प्रारंभा కర్నూలు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆయన మన తెలుగు టీవీ రిపోర్టర్తో మాట్లాడుతూ కొత్తగా ప్రవేశపెట్టిన ఈవినింగ్ క్లినిక్లతో రోగులకు మంచి ప్రయోజనం కలుగుతుందని అన్నారు. మెడిసిన్, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, సర్జరీ విభాగాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు వైద్యులు ఉండేలా ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఈవినింగ్ క్లినిక్ వల్ల ఉదయం నిర్వహించే ఓపీలపై ఒత్తిడి తగ్గుతుందని ఆయన అన్నారు. చాలామంది వైద్యులు మధ్యాహ్నం 1 గంట తర్వాత ఆసుపత్రిలో ఉండేందుకు ఇష్టపడటం లేదని, అందుకే ఈవినింగ్ క్లినిక్లకు పెట్టడం జరిగిందని ఆయన తెలిపారు. అంతేకాక కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సుజన అందజేసిన ఎలక్ట్రికల్ అంబులెన్స్లను కర్నూలు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల కోసం ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఆసుపత్రిలో అత్యవసర రోగులను క్యాజువాలిటీ నుంచి స్కానింగ్ కోసం, ఈసీజీలు, వైద్య పరీక్షల కోసం ఒక చోట నుంచి మరొక చోటకు తీసుకొని వెళ్లేందుకు ఈ అంబులెన్సులు ఎక్కువగా ఉపయోగపడతాయని తెలిపారు. అంతేకాక ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఎవరు కూడా నో పార్కింగ్ స్థలంలో బండ్లు పెట్టకూడదని హెచ్చరించారు. ఒకవేళ నో పార్కింగ్ స్థలంలో వెహికల్ పెట్టినచో అటువంటి వెహికల్స్కు 1000 రూపాయలు జరిమానా విధిస్తూ వాటిని లాక్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తామని హెచ్చరించారు. వీటన్నిటికీ రోగులు, రోగుల బంధువులు సహకరించాలని ఆయన కోరారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాల నందు 18వ తారీఖు నుండి మనము మధ్యాహ్నం పూట ఓపీ సేవలు విస్తరింపజేశాం 3 నుండి 4 గంటల వరకు. ఈ ఓపీ సేవలు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, పిడియాట్రిక్స్, ఈఎన్టీ, సైకాట్రీ, డెర్మటాలజీ విభాగాలందు మనం చూస్తున్నాము పేషెంట్లు. ఎవరైతే పేషెంట్లు పొద్దున పూట వచ్చి వాళ్లకు ఓపీలో చూపించుకొని ఇన్వెస్టిగేషన్స్ చేసుకుని వాళ్ళు మరలా మధ్యాహ్నం వరకు మరుసటి దినం రాకుండా ఆ రోజే వీలైనంత త్వరలో చేసి పంపించడానికి ఈ సౌకర్యం కల్పించబడింది. ఇది వచ్చేసి మనకు ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చినాయి. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు 10వ తేదీ మీటింగ్లో మాకు చెప్పారు. తర్వాత డిఎంఈ గారు ఉత్తర్వుల ప్రకారం మేము ఇవి నిర్వర్తించుకున్నాం. దీనివల్ల ప్రజలకు ఆలస్యం కాకుండా వచ్చిన వాళ్ళు ఆ రోజే సేవలు వినియోగించుకొని పోవాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా